మలై లడ్డు చేయబోతున్నాం దీపావళి స్పెషల్ సందర్భంగా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి చూద్దాం. మలై లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పన్నీర్, పాలపొడి, పంచదార పొడి, మిల్క్ మేడ్, యాలకుల పొడి, నెయ్యి, కుంకుమ పువ్వు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇంకా మీరు మలై లడ్డు తయారు చేయటమే ఆలస్యం. ఫస్ట్కి ఏం చేయాలో చెప్పండి. కడాయి పెట్టండి, నెయ్యి వేస్తాను. ఓకే, నెయ్యి వేస్తాం, మిర్చి అంతా అంటుకుంటుంది. ఈ పన్నీర్ తురుము అందులో వేసేయండి. ఓకే, పన్నీర్ తురుము వేసి కలుపుతూ ఉండండి. కలిపినప్పుడు మీరు మిల్క్ పౌడర్ వేస్తారు. ఒకసారి దేవుడి గారు అన్నారు, పండగ రోజు ఎప్పుడు కష్టపడి పనిచేయడం ఏంటి అని. అందుకని చాలా ఈజీ స్వీట్ మనం తయారు చేసుకుంటున్నాం. మీరు కూడా ఇలా ఆఫీస్కి వచ్చి ఇలా ఇలా చేసి స్వీట్ పెట్టచ్చు. అలాంటి స్వీట్ అన్నమాట ఇది. బాగా కొంచెం కరెక్ట్ కానీ దాంట్లో కొంచెం మిల్క్, ఇది మిల్క్ మేడ్, ఇది వేసి మిల్క్ పౌడర్ వేసాక మిల్క్ మేడ్ మిల్క్ మేడ్ అంటే అది మాయిశ్చర్ వస్తుంది కదండి, దీంతో పట్టి లడ్డు తయారైపోతుంది. ఇంకా కౌసల్య గారు, మీరు దీపావళి మీ చిన్నప్పుడు ఎక్కడ జరుపుకున్నారు? నేను ఎప్పుడు ఒరిస్సా అనే చెప్తాను. ఒరిస్సాలో కూడా బాగా చేస్తారు కదా దీపావళి. అంటే వాళ్ళ పండుగలు వేరే చేస్తారు, మన వాళ్ళు కూడా, వాళ్ళు కూడా దీపావళి బాగా అంటే సగం మంది బోర్డర్ ఆఫ్ ఒరిస్సాలో ఉన్నాం కదా తెలుగు వాళ్ళు, ఇవన్నీ బాగా చేసుకుంటారు. ఇంటి నిండా దీపాలు పెట్టడం, కాకర పులుసు తీసుకోవడం. ఒరిస్సా వాళ్ళు ఎలా చేసుకుంటారు? ఎవరు మన చూసి వాళ్ళు చేసుకుంటారు, కానీ కొన్ని పండుగలు వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు. కొన్ని ఎక్కువ అమ్మవారిని కొలుస్తారండి వాళ్ళని. దుర్గా పూజలోనే చాలా బాగా చేసుకుంటారు. దీపావళి చెప్పాలంటే నా సిస్టర్ నేను ఒక్కలాగే ఉండేవాళ్ళం. తన పేరు సుమిత్ర, నా పేరు కౌసల్య. మేము బస్సులో వెళ్ళేవాళ్ళం కాలేజ్కి. నేను వెళ్ళేటప్పుడు బస్సు దిగిపోయాక మా చెల్లి వెళ్ళేది, ఇది నువ్వు ఇప్పుడే వచ్చావు కదా అని అనేవాడు. అంటే పాసులు ఉన్నప్పుడు కూడా వీ బోత్ ఆర్ లుకింగ్ ఫీల్స్. అంటే ఒకరోజు ఏం చేసాం, ఇద్దరం ఒకేలాంటి చీరలు కట్టుకుని బస్సులో వెళ్ళాం అన్నమాట. పండుగ రోజు కూడా మేము ఇద్దరం అలాగే నిల్చుకొని మేడం ఇద్దరు కాకర పూలన్నీ కాల్చేవాళ్ళం అలాగే. ఓకే, మిల్క్ మేడ్ ఇప్పుడు ఎంత ఏం చెప్పండి? వేయచ్చు మిల్క్ మేడ్, మిల్క్ పౌడర్ వేసి కల్పిస్తుంటే బైండింగ్ వచ్చేస్తుంది. స్టవ్లు ఆన్లోనే ఉంచినా? ఆన్లో ఉంచండి. పండించిన మిల్క్ వేసాక పన్నీర్లో అది ఎలా ఉంటుందంటే కళాకంది టెక్స్చర్ లాగా కొంచెం ముక్క ముక్కలు వస్తుంది. ఇప్పుడు మనం ఎప్పుడైనా పన్నీర్ తురుములో కొంచెం నిమ్మరసం అలా వేస్తే మీకు కళాకంది టైప్లో వస్తుంది, వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు మిల్క్ పౌడర్ ఎంత ఎంత మిల్క్ పౌడర్ వేసుకుంటారో అలా వేసుకుంటూ కలిపేయండి. ఎప్పుడు గట్టి పడిపోతుందో అప్పుడు కొంచెం నెయ్యి, కొంచెం చక్కెర పౌడర్ వేసి. చాలా ఈజీ మలై లడ్డు. నేను అదే అంటున్నాను కదండి, ఈజీగానే చేయాలని. వేస్తే మీకు బైండింగ్ వచ్చేస్తుంది. దీపావళి అంటే లక్ష్మీ వస్తుంది ఇంటికి అని సాయంత్రం మనందరం చక్కగా అమ్మవారికి సహస్రనామాలు, అష్టోత్తరాలతో పూజలు చేస్తాం. సో ఇప్పుడు ఇలా దగ్గరగా అయిపోయి లడ్డు చుట్టడానికి వీలుగా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసాము. ఇప్పుడు నెయ్యి వేయాలా? కొంచెం నెయ్యాను, ఈ కుంకుమ పువ్వు వేసేస్తే కొద్దిగా పాలలో నానిపించిన కుంకుమ పువ్వు, అలాగే కొంచెం ఇలాచి పౌడర్. డబ్బులు వచ్చే పండుగ అని చెప్పి మనం ఎక్కువగా డబ్బు రావాలని అమ్మవారిని, లక్ష్మీదేవిని ప్రార్థిస్తాం. కానీ యాక్చువల్గా మనం ఏంటంటే లక్ష్మీతత్వం అంటే ఏంటంటే మన దగ్గర ఉన్నది ఇవతల వాళ్ళకి ఇచ్చి మనం తృప్తిగా ఉండి అవతల వాళ్ళు తృప్తిగా ఉంటేనే లక్ష్మి మన దగ్గరికి వస్తుంది. అందుకే దీపావళికి మంచి గిఫ్ట్లు ఇస్తా ఉంటారు. మనం గిఫ్ట్లు పుచ్చుకుంటాం, గిఫ్ట్లు ఇస్తాం. అందుకనే ఆ లక్ష్మి మీరు ఎంత చేస్తే లక్ష్మీదేవి కూడా మనకు అంత వస్తుంది అని చెప్తారు. సో ఇది బాగా దగ్గరగా అయిపోయింది, ప్లేట్లో తీసేసి ఉండలు కట్టేద్దాం. ఓకే, డన్. ఇప్పుడు మలై లడ్డుని చుట్టాలన్నమాట. ఓకే, దీపాలు దీపాల్లో ఒత్తిలాగా అలా వెలుగుతున్నట్టు చాలా క్రియేటివ్గా చేశారు. లడ్డూలు అంటే ఆరిన తర్వాత మనకు ఆ మిక్చర్ అంతా బాగా మెత్తగా అయిపోయి ఇలా అయిపోద్ది అన్నమాట. సో ఈ ప్లేట్లో ఇంకేమో ఉన్నాయండి? ఇవి కాఫీ చాక్లెట్ కలిపి చిన్న చిన్నగా వీళ్ళలా తయారు చేసి పెట్టారు. సో కిందది కూడా అట్లా అనమాట. ఎంత బాగుందో ఇలా డెకరేట్ చేస్తుంటే దివాళీ ప్లేట్ ఇలా పెట్టేసి మన క్రాకర్స్ కాల్చుకొని రాగానే ఈ ప్లేట్ దగ్గర పెట్టుకొని అందరం చక్కగా ఫోటోలు దిగుతూ
ఇలా తినేస్తే బాగుంటుంది అన్నమాట. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. దీపావళి శుభాకాంక్షలతోటి ఈరోజు చక్కటి స్వీట్ తిని ఏడాదంతా ఆనందంగా మీరు అనిల్ గారు మీ ఇద్దరు లక్ష్మీలతోటి సుఖంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. సో మనం దీపావళి రోజు పండుగల పూట్ల ఏం చేసినా మనం ఫస్ట్ మనసులో అలా అమ్మవారిని తలుచుకొని తింటాం కాబట్టి ఒక్కసారి ఈ లడ్డూలు అమ్మవారి కోసం అలా మనసులో తలుచుకొని నేను రుచి చూసి చెప్తాను. మలై లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పన్నీర్, పాలపొడి, పంచదార పొడి, మిల్క్ మేడ్, యాలకుల పొడి, నెయ్యి, కుంకుమ పువ్వు. మలై లడ్డు తయారు చేసుకున్న విధానం, ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసుకోవాలి. తర్వాత దానిలో పన్నీర్ తురుమ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో సరిపడినంత మిల్క్ మేడ్ వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత గట్టి పట్టడానికి పాలపొడి కూడా వేస్తూ బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత కొద్దిగా పాలల్లో నానపెట్టిన కుంకుమ పువ్వు వేసుకోవాలి. తర్వాత కొంచెం యాలకుల పొడి, కొంచెం నెయ్యి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి చల్లారిన తర్వాత లడ్డూలాగా తయారు చేసుకొని దానిపైన ఒక్కొక్క బాదం పప్పుతో దీపంలాగా డెకరేట్ చేసి సరి చేయండి. అంతే, ఎంత రుచికరమైన మలై లడ్డు.